వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మంత్రులు రెచ్చిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు అంబటి రాంబాబు సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా సంజన అన్నటువంటి వీడియో మీడియాలో అందరం చూసాం. అంటే అంబటి రాంబాబు అనేవాడు సంజన అనే అమ్మాయిని బ్లూ జీన్స్ వేసుకొని గంటరా అంటే, అలాంటి వాడికి జగన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు. దానికి ముందు మంత్రిగా ఉన్నటువంటి అవంతి శీను అరగంటరా అరగంటలో పంపించేస్తానన్న ఒక మహిళతో మాట్లాడినటువంటి వీడియోలు మనం చూసాం. ఇదేమి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఎలిగేషన్ కాదు, వాళ్ళ మీద చెప్తున్న ఎలిగేషన్స్ కాదు, వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు, ఆడియోలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు రిలీజ్ చేసినటువంటి, అంటే వీళ్ళ సెక్సువల్ హెరాస్మెంట్ను తట్టుకోలేక లేనటువంటి మహిళలు, ఆత్మాభిమానంతో ఉన్నటువంటి మహిళలు ఆ బయటకు వచ్చి ఇలాగ ఈ వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి బయటకిచ్చినటువంటి, అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చారు, అవంతి శ్రీనివాస్ అనేవాడు అరగంటరా అని వైసీపీ లీడర్ మహిళా లీడర్నే అరగంట రమ్మన్నాడు, జోగి రమేష్ అనేవాడు తాగుబోతుడు వాడు తాగుబోతు మంత్రి, వాడు పెడంలో 3 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా వాడు అక్కడ రోజు ఫుల్ బాటిల్ తాగి మహిళా వాలంటీర్ల్ని పిలిపించుకొని లైంగికంగా వేధింపులు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగం వద్దు, ఈ ప్రభుత్వం వద్దురా, ఈ ఎమ్మెల్యే వద్దురా అని భయపడిపోయి ఇళ్లల్లోంచి కూడా బయటికి రానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాడికి మంత్రి ఇచ్చారు. అంటే జగన్ రెడ్డి ఈ సమాజానికి ఎటువంటి వ్యక్తుల్ని నాయకులుగా ఇస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.